please subscribe to Color Frames to watch more fun and entertaining videos. Hello viewers, latest updates kosam Color Frames channel nu subscribe cheyandi. Notification kosam pakkane unna bell icon ni click cheyandi. తెలుగు చిత్రసీమలో అగ్ర కథానాయకులైన నందమూరి నటసింహం బాలయ్య, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున మధ్య ఎన్నో ఏళ్లుగా పోటీ నడుస్తుంది. టాలీవుడ్ సినిమా రంగాన్ని ఏలిన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావుల నట వారసులుగా సినీ రంగంలోకి ప్రవేశించిన ఈ ఇద్దరు అనతి కాలంలోనే నటులుగా మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. చిత్రసీమలో అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ కావడం తరచుగా జరుగుతుంటాయి. కొన్ని పరిస్థితుల కారణంగా తప్పనిసరిగా రిలీజ్ క్లాష్ జరుగుతుంటాయి. అలాగే ఈ ఇద్దరు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎన్నోసార్లు పోటీ పడ్డాయి. ఈ పోటీలో ఒకసారి బాలయ్య పై చేయి సాధిస్తే మరోసారి నాగార్జున పై చేయి సాధించారు. ఇప్పటి వరకు 14 సార్లు పోటీ పడ్డ వీరు చివరిసారిగా 2016 సంక్రాంతికి పోటీ పడ్డారు. అయితే ఈ ఇద్దరు బాక్సాఫీస్ బరిలో నిలిచిన ప్రతిసారి ఎవరు గెలిచారో ఆ సినిమాల వివరాలను ఈ వీడియోలో చూసేద్దాం. తెలుగు సినిమాల్లో అగ్ర హీరోలు ఎవరంటే చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ పేర్లే వినిపించేవి. దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రధానంగా వీరి చుట్టే తెలుగు సినిమాలు తిరుగుతుండేవి. వీరిలో ఏ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ పోరు జరిగినా టాలీవుడ్లో ఆ కిక్కే వేరుగా ఉండేది. అయితే తెలుగు సినీ రంగంలోకి నట వారసులుగా అరంగేట్రం చేసిన బాలయ్య, నాగార్జున ఇద్దరిలో నాగార్జున కంటే ముందే బాలయ్య సినిమాలోకి వచ్చారు. నట వారసులుగా ఎంట్రీ ఇచ్చారు కాబట్టి వీరి మధ్య పోటీ ఉండడం అనేది సహజం. అయితే 1986లో నాగార్జున హీరోగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇవ్వగానే ఈ ఇద్దరి మధ్య పోటీ అనేది తారాస్థాయికి చేరుకుంది. ఈ ఇద్దరు తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డలే. కలిసి మెలిసి తిరిగిన ఈ కళాకారులు ఎన్నోసార్లు బాక్సాఫీస్ పోరులు నువ్వా నేనా అన్నట్లు కాలు దువ్వారు. బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ప్రతిసారి ఈ ఇద్దరిలో ఎవరు గెలిచారో ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్లో 1987లో తొలిసారిగా బాలయ్య, నాగార్జున సినిమాలు పోటీ పడ్డాయి. బాలయ్య హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భార్గవ రాముడు సినిమా, అలాగే దాసరి నారాయణరావు దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన మజ్ను సినిమా రెండు కూడా సంక్రాంతి కానుకగా జనవరి 14న ఒకే రోజు విడుదలయ్యాయి. మొదటిసారి బాక్సాఫీస్ వద్ద తలపడిన ఈ ఇద్దరు హీరోల చిత్రాలైన భార్గవరాముడు, మజ్ను రెండు కూడా మంచి విజయాన్ని సాధించాయి. 1987లోనే రెండోసారి బాలయ్య, నాగార్జున సినిమాలు పోటీ పడ్డాయి. బి గోపాల్ దర్శకత్వంలో నాగార్జున హీరోగా తెరకెక్కిన కలెక్టర్ గారి అబ్బాయి సినిమా ఏప్రిల్ 9న విడుదల కాగా బాలయ్య హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సాహస సామ్రాట్ చిత్రం ఏప్రిల్ 13న విడుదలైంది. ఇందులో నాగార్జున నటించిన కలెక్టర్ గారి అబ్బాయి సినిమా సూపర్ హిట్ అవ్వగా బాలయ్య సాహస సామ్రాట్ సినిమా ఫ్లాప్ అయింది. 1987లోని మూడోసారి బాలయ్య, నాగార్జున ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. బాలయ్య హీరోగా రామానాయుడు తెరకెక్కించిన రాము చిత్రం జూలై 31న విడుదలైంది. అలానే నాగార్జున హీరోగా రాఘవేంద్రరావు తెరకెక్కించిన అగ్నిపుత్రుడు సినిమా ఆగస్టు 12న విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డ ఈ రెండు చిత్రాల్లో బాలయ్య నటించిన రాము సినిమా హిట్ అవ్వగా నాగార్జున నటించిన అగ్నిపుత్రుడు సినిమా ఫ్లాప్ అయింది. అదే ఏడాది అంటే 1987లోని మరోసారి బాలయ్య, నాగ్ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద తలపడ్డారు. నాగార్జున హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన కిరాయిదాదా సినిమా నవంబర్ 12న విడుదలైంది. అలానే బాలయ్య హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన భానుమతి గారి మొగుడు సినిమా నవంబర్ 18న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద హోరాహోరీగా తలపడ్డ ఈ రెండు చిత్రాల్లో నాగార్జున కిరాయిదాదా సినిమా హిట్ అవ్వగా బాలయ్య భానుమతి గారి మొగుడు సినిమా ఫ్లాప్ అయింది. అయితే ఈ రెండు సినిమాలకు దర్శకత్వం వహించింది ఒక్కరే కావడం విశేషం. 1988లో మరోసారి బాలయ్య, నాగార్జున ఇద్దరు బాక్సాఫీస్ బరిలో పోటీ పడ్డారు. మోహన్ గాంధీ దర్శకత్వంలో నాగార్జున నటించిన చిన్నబాబు సినిమా మే 6న విడుదలైంది. అలానే కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా మే 11న విడుదలైంది. బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ రెండు సినిమాల్లో నాగార్జున చిన్నబాబు సినిమా ఫ్లాప్ అవగా బాలయ్య తిరగబడ్డ తెలుగు బిడ్డ సినిమా కూడా ఫ్లాప్ అయింది. 1989లో బాలయ్య హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన బలే దొంగ సినిమా జనవరి 7న విడుదలైంది. అలానే నాగార్జున హీరోగా వి గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన విజయ్ సినిమా జనవరి 19న విడుదలైంది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ రెండు సినిమాల్లో బాలయ్య బలే దొంగ సినిమా హిట్ అవ్వగా నాగార్జున విజయ్ సినిమా ఫ్లాప్ అయింది. 1989లోని మరోసారి ఈ ఇద్దరు హీరోలు పోటీ పడ్డారు. నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన శివ సినిమా అక్టోబర్ 5న విడుదలైంది. అలానే బాలయ్య హీరోగా కోడి రామకృష్ణ తెరకెక్కించిన బాలగోపాలుడు సినిమా అక్టోబర్ 13న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఈ సినిమాల్లో నాగార్జున నటించిన శివ చిత్రం టాలీవుడ్ హిస్టరీలోనే సెన్సేషనల్ హిట్గా నిలిచింది.
అలానే బాలయ్య నటించిన బాలగోపాలుడు చిత్రం కూడా మంచి విజయాన్ని సాధించింది. బాలయ్య నాగార్జున చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత 1994లో మరోసారి పోటీ పడ్డారు. బాలయ్య హీరోగా సంగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన భైరవ ద్వీపం సినిమా 14th April విడుదలైంది. అలానే నాగార్జున హీరోగా ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన హలో బ్రదర్ సినిమా 20th April విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన ఈ రెండు సినిమాలు కూడా ఘన విజయాన్ని సాధించాయి. 1996లో బాలయ్య హీరోగా శరత్ తెరకెక్కించిన వంశానికొక్కడు సినిమా 5th January విడుదలైంది. అలానే నాగార్జున హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన వజ్రం సినిమా కూడా 5th January విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు విడుదలైన ఈ రెండు సినిమాల్లో బాలయ్య నటించిన వంశానికొక్కడు సినిమా హిట్ అవ్వగా నాగార్జున నటించిన వజ్రం సినిమా ఫ్లాప్ అయింది. 1997లో బాలయ్య హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన దేవుడు సినిమా 23rd October విడుదలైంది. అలానే నాగార్జున హీరోగా ప్రవీణ్ గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన రక్షకుడు సినిమా 30th October విడుదలైంది. వారం రోజుల వ్యవధిలో బాక్సాఫీస్ బరిలో నిలిచిన ఈ రెండు సినిమాల్లో బాలయ్య దేవుడు సినిమా ఫ్లాప్ కాగా నాగార్జున రాక్షసుడు సినిమా కూడా ఫ్లాప్ అయింది. 1998లో బాలయ్య హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యువరత్న రాణా సినిమా 17th April విడుదలైంది. అలానే నాగార్జున హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆటో డ్రైవర్ సినిమా 24th April విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద వారం రోజుల వ్యవధిలో పోటీ పడ్డ ఈ రెండు సినిమాలు కూడా ఫ్లాపులుగా నిలిచాయి. 6 కాలం తర్వాత బాలయ్య నాగార్జున 12th time 2004లో బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. బాలయ్య నటించిన విజయేంద్ర వర్మ సినిమా 15th December విడుదలైంది. అలానే నాగార్జున నటించిన మాస్ సినిమా 23rd December విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ ఈ రెండు సినిమాలలో బాలయ్య నటించిన విజయేంద్ర వర్మ ఫ్లాప్ అవగా నాగార్జున నటించిన మాస్ సినిమా సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. 8 కాలం తర్వాత 2012లో బాలయ్య నాగార్జున మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డారు. బాలయ్య నటించిన శ్రీమన్నారాయణ సినిమా 30th August విడుదలైంది. అలానే నాగార్జున నటించిన సిరిడి సాయి సినిమా 6th September విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద వారం రోజుల గ్యాప్ లో విడుదలైన ఈ సినిమాల్లో బాలయ్య శ్రీమన్నారాయణ సినిమా ఫ్లాప్ అవగా నాగార్జున సిరిడి సాయి సినిమా ఓ మోస్తారు విజయాన్ని సాధించింది. బాలయ్య నాగార్జున చివరిసారిగా బాక్సాఫీస్ వద్ద 2016లో పోటీ పడ్డారు. బాలయ్య నటించిన డిక్టేటర్ సినిమా 14th January విడుదల కాగా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా 15th January విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఒకరోజు గ్యాప్ లో విడుదలైన ఈ రెండు సినిమాల్లో బాలయ్య నటించిన డిక్టేటర్ సినిమా ఓ మోస్తారు విజయాన్ని సాధించగా నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమా ఘన విజయం సాధించింది. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ రెండు సినిమాలకు హిట్ టాక్ వచ్చిన భారీ వసూలతో నాగార్జున కాస్త పైచేయి సాధించాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి.